सुन्ना, गुंडु सुन्ना, इदी केसीआर गारु अधिकारम इच्ची पालन चेयवय्या अनि अधिकारम इस्ते बंगारु तेलंगाण अनि चेप्पि केसीआर गारु एं चेसाडय्या अंटे सुन्ना उद्योगालु, गुंडु सुन्ना उद्योगालु, इप्पटि वरकु ओक्क उद्योगं कूडा इच्चिंदि लेदु। ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి తెలియదా నిరుద్యోగ సమస్య ఉంది అని? కేసీఆర్ గారికి తెలుసు నిరుద్యోగ సమస్య ఉంది అని, తెలుసు కాబట్టి ఆయన మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు కేసీఆర్ గారు, తెలుసు కాబట్టి ఆయన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అని చెప్పాడు కేసీఆర్ గారు, మరి తెలిసి కూడా ఓట్లు గుద్దించుకున్నాక ఆ మాటలు నిలబెట్టుకోకపోతే మరి దీని ఏమనాలే? పాలన అనాలనా? దిక్కుమాలిన పాలన అనాలనా? ముఖ్యమంత్రి గారిని ఏమనాలే? ముఖ్యమంత్రి అనాలనా? లేకపోతే 420 ముఖ్యమంత్రి అనాలనా? 420 కేసీఆర్ అనాలనా? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? ఉన్నది నేను, నా భార్య, మాకు సేరు, సేరు కిలో బియ్యం అయితే అదే ఎక్కువ, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారండి కొడుకు బిడ్డ? బిడ్డలకైతే ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ తెలంగాణ బిడ్డలకు బంగారు తెలంగాణ అని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ భృతి అని ఒక్క మాట నిలబెట్టుకుంది లేదు కానీ, కేసీఆర్ గారి బిడ్డకు, కొడుక్కు, అల్లుడికి, మేనలుడికి, కేసీఆర్కి 5 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కేసీఆర్ గారు. ఏ అర్హత లేకున్నా కొడుకేమో మంత్రి కావాలి, ఒక ఎంపీగా బిడ్డ ఓడిపోయినా, లక్షల మంది ఓట్ల ద్వారా తిరస్కరించిన బిడ్డకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళు మాత్రం రాజ్యాలు ఏలాలి, డిగ్రీలు పీజీలు చదవని వాళ్ళు కూడా మంత్రులు కావాలి, 5-6 తరగతి పాస్ అవ్వని వాళ్ళు కూడా మంత్రులు కావాలి, ఆఖరికో దిక్కుమాలిన మంత్రి అయితే హమాలి పనికి మించిన పని లేదు, నిరుద్యోగులకు పని కావాలంటే హమాలి పని చేసుకోండి అని మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? ఇలాంటి వాళ్ళు మంత్రులై కూర్చున్నారు. మరి హమాలి పని మించిన పని లేకపోతే మరి మంత్రులు ముఖ్యమంత్రి కూడా హమాలి పని చేసుకోవాలి కదా. సో బిడ్డలు మాత్రం, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలనా? మీరు మాత్రం రాజ్యాలు ఏళ్తారా? ఇదేనా కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం? ఏం చెప్పాడండి కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? అసలు జాబ్ 1 గ్రూప్ 1 ఎవరు రాయకండి, మన రాష్ట్రం వస్తే మనమే గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసుకుందాం, మనమే ఉద్యోగాలు తెచ్చుకుందాం అని చెప్పాడు కేసీఆర్ గారు. మరి తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 9.5 సంవత్సరాలు అయింది కదా, ముఖ్యమంత్రి అయితే 9 సంవత్సరాలు అయింది కదా, మరి కేసీఆర్ గారు ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఎన్ని గ్రూప్ 1 జాబులు ఇచ్చాడు తెలంగాణ వచ్చినాక? అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడు అసలు రాయకండి అని రెచ్చగొట్టిన వాడు తెలంగాణ వచ్చినాక, ఈయన ముఖ్యమంత్రి అయినాక ఒక్కటంటే ఒక్కటైనా గ్రూప్ 1 ఉద్యోగాన్ని భర్తీ చేశాడా కేసీఆర్ గారు? ఒక్కరికి కూడా గ్రూప్ 1 ఉద్యోగం లేదు మన బంగారు తెలంగాణలో తెలంగాణ వచ్చినాక. అంటే మన బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? కొట్లాడింది వీళ్ళైతే, తెలంగాణ తెచ్చింది వీళ్ళైతే, ఉద్యోగాలు లేవు బిడ్డలకు, ఉద్యోగాలు లేవు. ఈరోజు ఎవరికి ఉన్నాయ్యా అంటే కేసీఆర్కు, ఆయన మంత్రులకు, ఆయన ఎమ్మెల్యేలకు. ఎక్కడ చూసినా అక్రమాలు చేస్తున్నారు, అక్రమంగా సంపాదించుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తారట, ఎందుకంటే డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా.